కొట్టాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, చివరికి నిరుద్యోగుల ఆత్మహత్యలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకుంటుందో పట్టించుకోదో తెలియదు. కానీ కొత్తగా తెచ్చినటువంటి జీవో 317 పుణ్యమా అని సర్కారు కొలువులు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా గుండాగి చనిపోవడం అనేది దురదృష్టకరం. సబ్బండ వర్ణాలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా బతుకులు బాగుపడతాయి, స్థానికత వివాదం ముగిసిపోతుంది, 610 జీవో పంచాయతీ అయిపోతుంది, గేటుకు ఎడమ పక్క అనగపకాయ, గేటు కుడి పక్క సొరకాయలు పెట్టేసి సాయంత్రం కల్లా పంచాయతీ తెంపుతారన్న ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్రపతి గారు ఆగస్టు 2018లో జీవో 124 ఇచ్చి ఎక్కడికక్కడ జోనల్ విధానంలో ఉద్యోగస్తులందరి నియామకాన్ని పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను నింపాలని ఉత్తర్వులు ఇచ్చి జీవో 124 ఇచ్చిన జీవో తర్వాత 3 సంవత్సరాల్లో 36 నెలలలో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయమని అడిగితే 40 నెలలు కుంభకర్ణం నిద్రపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 40 నెలల సేవను తీసుకురావడం జరిగింది. సారు కలగని తెచ్చిండా, కేబినెట్లో చర్చించి తెచ్చిండా, ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర సోదరులందరితో చర్చించి తెచ్చిండా, ఈరోజు దాకా సమాధానం లేదు. కానిస్టేబుల్ సమస్య చెప్పుకోలేరు, యూనిఫామ్ సర్వీసుల వాళ్ళు మాట్లాడలేరు, ఆడపిల్లలు మాట్లాడలేరు, దివ్యాంగులు మాట్లాడలేరు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి భయపట్టిస్తాం. 2 రోజుల క్రితం సంగారెడ్డిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ వచ్చిండని ఏఎన్ఎంలు నర్సులు పోయి స్థానికత బదిలీల గురించి దరఖాస్తులు ఇస్తే చింపి ఆడ నౌకరీతే ఆడ పని చేయిపోయిందని బెదిరించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వీరు చేస్తున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గపు చర్యల వల్ల మహబూబాబాద్ జిల్లాలో జైత్రాం నాయక్ అనేటువంటి ఒక హెడ్ మాస్టర్ మరణించడం జరిగింది. ఆ తర్వాత నన్ను కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి సమీక్షించి ఉద్యోగ సంఘాల నాయకులను అఖిలపక్షాన్ని పిలిచి జీవోను సవరించి 2 లైన్లు యాడ్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఒకటి సీనియర్లు జూనియర్లు అనే పదం తీసేసి స్థానికతని గతంలో 610 జీవో సందర్భంగా 10th క్లాస్ కంటే ముందు 4 కాన్సెక్యూటివ్ ఎడ్యుకేషనల్ ఇయర్స్ ఎక్కడ చదివితే 4 సంవత్సరాలు వరుసగా 10వ తరగతి కంటే ముందు తమ విద్యాభ్యాసాన్ని ఎక్కడ చేస్తే అక్కడ లోకల్ అనేటువంటి నిబంధనని కొనసాగించండి సార్. నల్గొండల పుట్టినోళ్ళు మిర్యాలగూడకో, నల్గొండల పుట్టినోళ్ళు సూర్యాపేటకో, నల్గొండల పుట్టినోళ్ళు యాదాద్రి జిల్లాకు పోతే రిటైర్డ్ అయ్యేదాకా తమ సొంత జిల్లాలకు తిరిగి రోధిస్తున్నటువంటి కానిస్టేబుల్లు, నిన్న ఆఖరికి దివ్యాంగుడని కూడా చూడకుండా 100 కిలోమీటర్ల అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పనిచేయాలనే బాధతో ఆవేదనతో పోయి డ్యూటీలో జాయిన్ అయినటువంటి మొదటి రోజే మరణించినటువంటి సోదరుడు మురళీధర్ గారు కానీ ఇట్లా ఇంకెంతమంది చావు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని భారతీయ జనతా పార్టీ పక్షాన మేమారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. ఉద్యోగస్తుల న్యాయమైన కోరికల కోసం మీకు చేత కాకపోతే ఉద్యోగ సంఘాలు మా జేబులో ఉన్నాయి, ఉద్యోగ సంఘాల నాయకులు మేమేం చెప్పినా వింటారు, కాబట్టి మేము ఎవరితో మాట్లాడలేము, మాట్లాడకూడదని మీరు భీష్మించుకుంటే ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కారం కాదు. 14F రద్దు కోసం ఆ రోజు మీరు నిరాహార దీక్ష చేస్తే, నాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు మిమ్మల్ని జైల్లో పెడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికి, చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన వైపు అడుగులు పడ్డాయి. ఇలా జీవో 317ని మీరు సవరించకపోతే, అంతే మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తే, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఫలితాలు ఏముంటాయో, నాటి రోషయ్య సర్కార్ ఏం అనుభవించిందో భవిష్యత్తులో మీరు అదే అనుభవించబోతారని చెప్పి ఈ సందర్భంగా నేను టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. మాట్లాడలేక సీసీఐ రూల్స్ ఉన్నాయని, మాట్లాడితే పై అధికారులు వేధిస్తారని మౌనంగా రోధిస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ మిత్రులకి భారతీయ జనతా పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తుంది. కానిస్టేబుల్ సోదరులకి అనేక మంది అంతర్ జిల్లాల బదిలీ అయి ఈ జిల్లాలో పొద్దుల నేను ఇక్కడికి వస్తున్నా అంటే దాదాపు 250 మంది కానిస్టేబుల్ మిత్రులు తమ గోరుని వాట్సాప్లో నాకు మెసేజ్ ద్వారా పంపించారు. ఈడ పుట్టి ఈడ పెరిగి ఈయనే చదువుకొని ఈయనే నియామకమైన మమ్మల్ని జూనియర్లు అనేటువంటి నెపం చేసి తీసుకుపోయి ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అనుకునే లోపలనే ఆడ కూడా ఖాళీ లేవని మళ్ళీ తీసుకుపోయి హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్లో వికారాబాద్ లేస్తున్నారు సార్. ఈడ పుట్టి ఈ గడ్డ మీద పుట్టి ఏ తెలంగాణ కోసం, ఏ స్థానికత కోసం, ఏ జీవో కోసం అయితే మనం అందరం కొట్లాడినామో ఆ జీవోకి భిన్నంగా మమ్మల్ని బదిలీ చేస్తున్నారు సార్. అదేంటి అంటే యూనిఫామ్ సర్వీస్ మాట్లాడొద్దని మా పై అధికారులు బెదిరిస్తున్నారని సార్ అని మౌనంగా రోధిస్తున్నటువంటి మా కానిస్టేబుల్ మిత్రులకి, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. 317 జీవోని సవరించేదాకా మేము పోరాడతాం.
దయచేసి ఏ ఉద్యోగ సోదరుడు కూడా ఆత్మహత్యలకు పాల్పడు గాని లేకపోతే భయాందోళనకు గురై గుండె నొప్పులు తెచ్చుకొని చనిపోయేటువంటి దుస్థితికి రావద్దని చెప్పి చెప్తూ వీటన్నింటినీ కూడా జయత్రామ్ నాయక్ చావు కానీ ఈరోజు జరిగినటువంటి మురళీధర్ గారి చావు కానీ 100కి 100% వీటిని ప్రభుత్వ హత్యలుగానే ట్రీట్ చేయాలని చెప్పి నేను పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాల్లో 60 ఉన్నటువంటి కొడుకులకు కానీ కూతుర్లకు కానీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి ప్రభుత్వం ఎంత మానవత్వం లేని ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి చచ్చిపోతే కనీసం ఆర్డీఓను ఒక జాయింట్ కలెక్టరు వాళ్ళకి పదవులకి నామోసి అనుకుంటే ఆఖరికి ఒక తహసీల్దారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి చనిపోయినటువంటి మృతుని కుటుంబం మీద ప్రభుత్వం తరఫున వచ్చి సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియలేనటువంటి దిగజారుడుతనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లదని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఏ సకల జనుల సమ్మెతోటి ఏ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అండదండలతోటి గద్దెనెక్కినవో రేపు వాళ్ళు కన్నెర చేయక మానరు, నీ ప్రభుత్వానికి త్వరలోనే కుప్పగూలేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మురళీధర్ ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున 25,000 రూపాయల చెక్ను అందించడంతో పాటు భవిష్యత్తులో ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలను అందజేస్తుందని చెప్పి తెలియజేస్తూ 317 జీవోలో సవరణలు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, పోలీస్ మిత్రుల పక్షాన పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.